హలో పిల్లలు, మనం ఈరోజు ఫైల్ మోడల్ ఫైల్ టైప్లో ఒక మోడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఇప్పుడు ఇకో సిస్టమ్ అనే మోడల్ని తయారు చేస్తున్నాను. ఇందుకు నేను కొరింగా ఇకో సిస్టమ్ని తీసుకున్నాను. అంటే మడ అడవులకు సంబంధించినటువంటి ఇకో సిస్టమ్, ఆవరణ వ్యవస్థ. ఇందులో మొదటి ఫైల్లో మొదటి కవర్లో నిర్జీవ అంశాలు, ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ని తీసుకున్నాను. అనగా గాలి, సౌరశక్తి, నీరు, నేల, ఈ అంశాలను ఈ మొట్టమొదటి ఫైల్లో వేసుకున్నాను. తర్వాత వచ్చేటువంటి అంశం నిర్జీవాంశాల తర్వాత సజీవాంశాలు. సజీవాంశాల్లో మొట్టమొదటిది ఉత్పత్తిదారులు లేదా ప్రొడ్యూసర్స్. ఇందులో మనకి మాంగ్రూవ్ అడవులు అంటే మడ అడవులు ఎక్కువగా ఉంటాయి. అలాగే కొన్ని కొన్ని రకాల ఆల్గే ఇలాంటి మొక్కలు కూడా ఉంటాయి. సో మనం సెకండ్ ఫైల్లో ప్రొడ్యూసర్స్ లేదా ఉత్పత్తిదారులకు సంబంధించిన పిక్చర్స్ను మాత్రం ఈ కవర్ పైన ఈ విధంగా అంటించుకుంటాం. సరిగ్గా క్రింద ఉన్నటువంటి ఏబయోటిక్ ఫ్యాక్టర్స్కి అనుగుణంగా వీటిని అంటించాలి. తరువాత వినియోగదారులు, ప్రొడ్యూసర్స్, ఈ ఉత్పత్తిదారుల పైన ఏ ఏ వినియోగదారులు ఆధారపడి ఉంటాయో ఆ జీవులన్నింటినీ కూడా ఈ విధంగా నెక్స్ట్ కవర్కి అతికించుకోవాలి. సరిగ్గా మనం నిర్జీవాంశాలను, ఉత్పత్తిదారులను రెండింటినీ సరిచేసుకుంటూ ఈ పిక్చర్స్ని కవర్ పైన అతికించుకోవాలి. చివరగా విచ్ఛిన్నకారులు లేదా డీకంపోజర్స్, ఈ డీకంపోజర్స్ని తర్వాతి కవర్ పైన సరిగ్గా మనకి ఆ ఆవరణ వ్యవస్థకు సరిపోయే విధంగా అతికించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒకసారి ఆవరణ వ్యవస్థ గురించి చెప్పుకునే సమయంలో నిర్జీవాంశాలు, ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు ఇవన్నీ కలిస్తేనే ఒక ఆవరణ వ్యవస్థ ఏర్పడుతుంది అని మనం బాగా అవగాహన చేసుకోవచ్చు. ఇది మీరందరూ చాలా సులువుగా తయారు చేసుకోగలిగినటువంటి మోడల్. ఇదే విధంగా ఎడారి ఆవరణ వ్యవస్థ కూడా చేసుకోవచ్చు. ఎడారి ఏబయోటిక్ ఫ్యాక్టర్స్, బయోటిక్ ఫ్యాక్టర్స్, అందులో ప్రొడ్యూసర్స్, కన్స్యూమర్స్, ఈ విధంగా మనం ఫైల్ రూపంలో వివిధ ఆవరణ వ్యవస్థలోని వివిధ అంశాలను వేర్వేరుగా చూపిస్తూ అవన్నీ కలిపితే ఒక ఆవరణ వ్యవస్థ ఏర్పడతాయి అనే ఒక భావనను ఏర్పరచుకోవడానికి ఇటువంటి ఫైల్ మోడల్ మనం చక్కగా తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.